కృష్ణా జిల్లా గుడివేలలో వైసీపీ నేత కొడాలి నానికి అభిమానులు పాలాభిషేకం చేయడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రశ్నలు కొడాలి నానిని నిలదీశారంటూ పలు మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తనను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనని స్పష్టం చేశారు. గుడివేలలో తనను, రాష్ట్రంలో జగన్ను ఎవ్వరూ ఓడించలేరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళ్తున్నామని, ఆ సమయంలో తమ పార్టీ కార్యకర్తలు అభిమానులు శిరస్సుపై నుంచి పాలాభిషేకం చేస్తానంటే వద్దని వారించానని కొడాలి నాని తెలిపారు. అయినా ఒకటి రెండు చోట్ల తన అభిమానులు వినిపించుకోకుండా తన కాళ్ళను కడిగారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ డప్పులు వాళ్లే కొట్టుకుంటూ వాళ్ళ దండాలు వారే తెచ్చుకుంటున్నారని విమర్శించారు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన ఒత్తిడి చేస్తారు. నెత్తి మీద పాలు పోస్తానంటే, బాబు నాకు బట్టలు లేవు, ఇప్పుడు తిరగాలి, వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు. ఒక చోట రెండు చోట్ల జరిగింది. వద్దురా బాబు మీకు ధనం అని చెప్పినా కూడా వదలకనేటువంటి పరిస్థితులు ఉంటే అక్కడెక్కడ ఒకటి రెండు చోట్ల జరిగినాయి. నన్ను రోజు జనంతో కాళ్ళు కడుగుతున్నావా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లోకేష్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని, వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని, వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకుని, మరి ఇవన్నీ ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడుకి వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. చంద్రబాబుని ఎట్ట కూడా ఆ సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర రాజ్యాన్ని వాళ్ళ ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది.